హాయ్ లాలీస్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్యూటీ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇప్పుడు పెళ్లి సీజన్ అయితే స్టార్ట్ అయింది కదండి, ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, ఎక్కడైనా అవుటింగ్ కి వెళ్ళినప్పుడు మన స్కిన్ అనేది ఫేషియల్ లుక్ రావాలంటే, ఇన్స్టెంట్ గా ఫేస్ అనేది గ్లోయింగ్ రావాలంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఒక మంచి హోమ్ రెమెడీ అయితే చేసి చూపిస్తానండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. టాపిక్ లోకి వెళ్లే ముందు నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్య బ్యూటీ హోమ్. అలా సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అనేవి మీ ఫోన్ కి నోటిఫికేషన్స్ వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము, టిప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఫంక్షన్కి వెళ్లే ముందు మనకి ఫేస్ అనేది ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది రావాలండి, ఈ చిన్న టిప్ ఫాలో అయినట్లయితే కనుక ఫేస్ అనేది ఇన్స్టెంట్గా ఇమీడియట్లీ మంచి గ్లోయింగ్ అనేది వస్తుందండి. దానికి మనం ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ టమాటో తీసుకోవాలి. ఈ రెండింటిని ఉపయోగించి మన ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ బౌల్లో మీరు ఫేస్కి సరిపోయేంత ఫెయిర్ అండ్ లవ్లీని అయితే తీసుకోండి. ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్రెండ్స్, చూసారు కదండి ఫెయిర్ అండ్ లవ్లీ అనేది తీసుకున్నాము. చూసారు కదా టమాటోని ఇలా మనం పీసెస్ కింద కట్ చేసుకొని ఈ టమాటో పల్ప్ని యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా పల్ప్ని యాడ్ చేశాను. ఇదైతే కనుక ఒక హాఫ్ చెక్క అయితే ఉంచుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదండి టమాటో పల్ప్ని యాడ్ చేసుకుని మనమైతే కనుక దీన్ని ఇలా మనం పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. దీంతోనే మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదండి ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఒక చిన్న పని అయితే చేయాలండి. మనం టమాటో ఎలాగో తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ చెక్క అయితే కనుక మీరు ఫెయిర్ అండ్ లవ్లీలో వేసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఒక టమాటోని ఫుల్గా తీసుకున్నాం కదా, మనం ఫెయిర్ అండ్ లవ్లీలో యాడ్ చేస్తాం కదండి కొంచెం. నెక్స్ట్ టమాటో మీద మనము కొంచెం షుగర్ స్ప్రెడ్ చేసుకుని దీంతో ఫేస్కి జస్ట్ మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసిన తర్వాత ప్యాక్ వేసుకోవాలి. మీకు అయితే నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, చూసారు కదండి టమాటోలో షుగర్ యాడ్ చేశాను. ఇదైతే కనుక మసాజ్ చేసుకోవడానికి, ఇది ప్యాక్ వేసుకోవడానికి. మీకైతే చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, టిప్ అయితే ప్రిపేర్ చేస్తాను. చూసారు కదండి ఫస్ట్ అయితే కనుక మనము ఈ టిప్లో ఉపయోగించింది ఫెయిర్ అండ్ లవ్లీ టమాటో అండి. ఫెయిర్ అండ్ లవ్లీలో మనం కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకుని టమాటో పల్ప్ యాడ్ చేసుకుని ఒక ప్యాక్లో ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో పేస్ట్ తీసుకుని మనము పేస్ మీద మనము కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి టమాటో మీద. దాంతో ఇప్పుడు ఫేస్ మీద నేనైతే కనుక మీకు మసాజ్ చేసి చూపిస్తానండి. ఇంకా మసాజ్ చేసుకుంటానండి. ఫ్రెండ్స్, మనము టమాటోతో ఇలా మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలండి ఫేస్ మీద. స్క్రబ్ చేసుకున్నట్లయితే మన స్కిన్ మీద డస్ట్ పార్టికల్స్ అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోయి. ఫ్రెండ్స్, చూసారు కదండి ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకుని ఫేస్ అయితే వాష్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదండి వాష్ చేసుకున్న తర్వాత ఫేస్కి మీరు ప్యాక్ అయితే వేసేసుకోండి. ఫ్రెండ్స్, మనం కలిపి పెట్టుకున్న ఫెయిర్ అండ్ లవ్లీ టమాటో పల్ప్ ప్యాక్ని ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి. కొంచెం ఏమైనా ఉండలైతే నెక్కి కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే కనుక మనం వదిలేయాలండి. అలా వదిలేసినప్పుడే మనకి టమాటో పల్ప్ అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్కి బాగా స్టిక్ అవుతుంది. స్టిక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత వాష్ చేసినట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను చూసారు కదా నేను మొత్తం అప్లై చేసేసుకున్నాను ఫేస్ అంతా, ఒక 5 మినిట్స్ అయితే కనుక వదలదు. ఫ్రెండ్స్, చూసారు కదండి ప్యాక్ అయితే ఆరిపోయింది. ఇప్పుడు వాష్ చేసేసుకుందామండి. ఇది ఎక్కువసేపు ఉంచుకోకర్లేదండి, ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత వాటర్ తీసుకుని ఫేస్ అంతా ఇలా వాష్ చేసేయండి. ఏం లేదండి, ఇలా నీట్గా మీరు వాష్ చేసినట్లయితే చూడండి మీకు స్కిన్ మీద ఫెయిర్నెస్ అనేది ఎలా కనిపిస్తుందో. ఇలా ఫెయిర్నెస్ వచ్చిన తర్వాత మనం కనుక రెడీ అయినట్లయితే లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఈ టిప్ బెస్ట్ టిప్ అని చెప్పచ్చు. చూసారా ఫేస్ అనేది ఎంత గ్లోయింగ్గా కనిపిస్తుందో. ఫ్రెండ్స్, చూసారు కదండి వాష్ చేసుకున్నాను. వాష్ చేసిన తర్వాత స్కిన్ అనేది బాగుంటుందండి. ఇప్పుడే కనుక మీరు కాంపాక్ట్తో కానీ లేదంటే కనుక పౌడర్తో కానీ మీరు ఫేస్కి రాసుకున్నట్లయితే ఫేస్ లుకింగ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందండి. మనకు ఫేషియల్ చేయించుకుంటే ఎలా గ్లో వస్తుందో, ఇది మనకి ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది ఎలా వస్తుంది ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సినప్పుడు ఇలా సింపుల్గా ఒక చిన్న ప్యాక్ వేసుకుని ట్రై చేసి చూడండి. స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయినట్లయితే మీ లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, చూసారు కదండి ఫంక్షన్స్కి వెళ్లే ముందు సింపుల్గా ఎలా అయితే ఫేస్ ప్యాక్ వేసుకుని గ్లోయింగ్ అనేది తెచ్చుకోవాలి.
ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు వచ్చి ఒక వీడియో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.